గుర్తించాలి అనే ఆశ కనబడుతోంది. అంతటి అభిమానాన్ని నిరాశపరచాలని నాకు అనిపించలేదమ్మా. కాడి విషయంలో నా ఇష్టం కన్నా నాన్న కళ్ళల్లో సంతోషం ముఖ్యమనిపించింది. నాకు అర్థమైందమ్మా. ఇన్ని రోజులు ఇంట్లో తులసి మాత్రమే ఎదుటి మనిషి సంతోషం గురించి ఆలోచిస్తుంది అనుకున్నానమ్మా. ఇప్పుడు దివ్య కూడా మరో తులసి అయ్యిందా? ఏమనుకుంటున్నారు, ఇది నా కూతురు. ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే ఆలోచించాలి నా బంగారు తల్లి. మీ ఇంట్లో మురిపాలు, ముచ్చట్లు, నవ్వులు ఎన్నో రోజులు ఉండవులే దివ్య, అతి త్వరలోనే మాయం కాబోతున్నాయి. మీరు కోరుకున్నట్టే ఆడపిల్ల. దీనికోసం ఏదైనా చెయ్యాలి. కూర్చో తులసి. తీపి జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎలా ఉంది తులసి? ప్రాణం లేచొచ్చింది. మళ్ళీ ఆ రోజులు తిరిగొస్తే బాగుండు అని అనిపించింది. చిన్నప్పటి నుంచి దివ్యకి నా దగ్గర బాగా అలవాటు. అవును, రోజు రాత్రి మీతోనే గోరుముత్తలు పెట్టించుకునేది. మీ పక్కన పడుకుని కథలు చెప్తుంటే వింటూ వింటూ అలాగే నిద్రపోయేది. కళ్ళు తెరవగానే డాడీ ఎక్కడా అంటూ అడిగేది. వాళ్ళ స్నేహితుల దగ్గర నాన్న గురించి గొప్పగా చెప్పేది. మన మధ్య గొడవలు, మన మధ్య దూరం దివ్యని నాన్నకి దూరం చేసింది. ఈ నాన్న మీద కోపం పెంచుకుంది. నేను రియలైజ్ అయ్యేసరికి ఆలస్యమైంది, దూరం పెరిగిపోయింది. నాన్నడి కాబట్టి నాతో మాట్లాడుతూ ఉండేది, కానీ ఒకప్పటి ఆపేక్ష కనిపించేది కాదు. నాకు ఆ విషయం అర్థమైంది, కానీ తప్పు నా వైపు ఉంది కాబట్టి బాధని దిగమింగుకోవడం తప్ప ఏమీ అడగలేకపోయాను. చిన్నప్పుడు దాన్ని భుజాల మీద పోశాను, తర్వాత అది దూరమవుతున్న బాధని గుండెల్లో పోశాను. కానీ ఒక్కటి మాత్రం నిజం తులసి, మన మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా పిల్లలకి దూరం అవ్వాలని నేనెప్పుడూ అనుకోలేదు. ప్రేమ్ నా మీద ద్వేషం పెంచుకున్నాడని కోపం ఉండేది. ఆ తర్వాత వాడు నన్ను అర్థం చేసుకున్నాడు. నా పిల్లలు ఇప్పటికీ నాతో ఉన్నారు అంటే కారణం అది నా గొప్పతనం కాదు, కేవలం నీ దయ. అయ్యో, ఏమండి, ఏంటా మాటలు? అసలు డాడీ,
నువ్వంటే నాకెప్పుడు కోపం లేదు. అమ్మకి దూరమయ్యారు, అమ్మని ఒంటరిదాన్ని చేశారనే బాధ మాత్రం నాలో ఎప్పుడు ఉండేది.